గుడ్ మార్నింగ్ ఎవరివన్ నా పేరు మురళీధర్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. అసలు మనం ఏడబ్ల్యూఎస్ ఎందుకు యూజ్ చేయాల్సిన అవసరం ఉంది? మనకేంటంటే ఇప్పుడు డెవాప్స్ టూల్స్ అన్ని ఒక ప్రాక్టీస్ చేయాలంటే మనకు ఒకటి ఏదైనా ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా. సో దానికోసం ఏంటంటే ఏడబ్ల్యూఎస్ అనేది యూజ్ చేసుకుంటాం. ఏడబ్ల్యూఎస్ అనేది ఇక్కడ ఏంటంటే మనకు 1 ఇయర్ ఫ్రీ టైర్ ఉంటుంది. సో ఆ 1 ఇయర్ ఫ్రీ టైర్తో మనం ఏంటంటే మన టూల్స్ మీద ప్రాక్టీస్ అనేది చేసుకున్నాం, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే క్రియేషన్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్. మనం అకౌంట్ క్రియేట్ చేయాలంటే మనకు 2 థింగ్స్ ఉండాలి. ఒకటి మెయిల్ ఐడి ఉండాలి, సెకండ్ థింగ్ ఏంటంటే డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ వీసా మాస్టర్ కార్డ్ అమెరికన్ ఎక్స్ప్రెస్ ఈ మూడిట్లో ఏదో ఒకటి మన దగ్గర ఉండాలి, ఓకేనా. సో ఎలా అనేది చూద్దాం. సో దానికోసం గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ అమెజాన్ మేనేజ్మెంట్ కన్సోల్ అని టైప్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక వెబ్సైట్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత లాగిన్ బ్యాక్ క్లిక్ చేస్తే ఇక్కడ లాగిన్ బ్యాక్ క్లిక్ చేస్తే ఇక్కడ కింద ఉంది చూడండి, క్రియేట్ ఏ న్యూ అకౌంట్. క్రియేట్ ఏ న్యూ అకౌంట్ క్లిక్ చేయండి. ఇక మనకు క్రియేట్ ఏ న్యూ అకౌంట్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఇలా మెయిల్ ఐడి నేమ్ అడుగుతుంది. ఇవన్నీ నేను ఏంటంటే ఒక స్క్రీన్ షాట్లో చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ స్క్రీన్ షాట్లో ఎలా ఉందో అలానే కాన్ఫిగరేషన్ మీరు సెటప్ చేసేటప్పుడు చేసుకోండి, ఓకే. సో దానికోసం ఏంటంటే వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం క్లిక్ చేయగానే క్రియేట్ అకౌంట్ అని మనకి ఇలా ఒక డాష్ బోర్డ్ వస్తుంది. ఈ డాష్ బోర్డ్లో ఏంటంటే మెయిల్ ఐడి ఇవ్వాలి, అకౌంట్ నేమ్ ఇవ్వాలి. మెయిల్ ఐడి అంటే మన మెయిల్ ఐడి, అకౌంట్ నేమ్ ఏంటంటే మన నేమ్ ఏదైనా ఇచ్చుకోండి. ఇక్కడ నేను ఏమి ఇచ్చాను అంటే నా ఫుల్ నేమ్ ఇచ్చాను. వన్స్ ఇక్కడ ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అని క్లిక్ చేయాలి. వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అని క్లిక్ చేస్తే మన మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. మన మెయిల్ ఐడికి ఒక ఓటీపీ, ఆ ఓటీపీ అనేది ఎలా ఉంటుందంటే ఇలా వస్తుంది, ఓకే. మీ మెయిల్ చెక్ చేసుకున్నట్లయితే మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఈ ఓటీపీ ఏంటంటే ఇక్కడ మనం వెరిఫికేషన్ కోడ్ అని ఉంది కదా, ఆ వెరిఫికేషన్ కోడ్లో మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి వెరిఫైని క్లిక్ చేయాలి. వెరిఫైని క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మీ మెయిల్ ఐడి అనేది వెరిఫై అవుతుంది. వెరిఫై అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి ఇలా వెళ్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే యువర్ మెయిల్ అడ్రస్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ వెరిఫైడ్ అని వచ్చిందా వస్తుంది. తర్వాత ఏంటంటే యూజర్ మనం అక్కడ మెయిల్ ఐడితో పెట్టాం, బాగానే ఉంది, వెరిఫికేషన్ చేశాం. ఈ అకౌంట్కి ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి ఒక పాస్వర్డ్ సెటప్ చేయాలి కదా. సో దానికోసం ఏంటంటే పాస్వర్డ్ సెటప్ చేయాలి అండ్ కన్ఫర్మ్ సేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే కంటిన్యూ స్టెప్ అని ఉందిగా, దీని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే మీకు ఇలా ఒక డాష్ బోర్డ్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మీరు బిజినెస్ లేకపోతే పర్సనల్ యూస్ కేసెస్ కోసం మీరు అకౌంట్ క్రియేట్ చేస్తున్నారా అని అడుగుతుంది. ఇక్కడ ఏంటంటే మన బిజినెస్ యూస్ కేసెస్ అయితే బిజినెస్, పర్సనల్ అయితే పర్సనల్. బట్ ఇన్ అవర్ కేసు ఏంటంటే మనం పర్సనల్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి పర్సనల్ సెలెక్ట్ చేసుకోం. తర్వాత ఫుల్ నేమ్, మన నేమ్ ఇస్తున్నాం, మన మొబైల్ నెంబర్. నేను ఎందుకంటే నేను ఇండియా కాబట్టి +91తో నా మొబైల్ నెంబర్ డిఫైన్ చేస్తున్నాను ఇక్కడ, ఓకే. తర్వాత కంట్రీ, ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ డిఫైన్ చేయండి. తర్వాత అడ్రస్, ఇక్కడ అడ్రస్ ఏంటంటే మీరు ఫుల్ అడ్రస్ అని ఇవ్వచ్చు లేకపోతే షార్ట్ కట్లు అని ఇవ్వచ్చు, అది మీ ఇష్టం. తర్వాత సిటీ ఏంటి, ద స్టేట్ ఏంటి, దాని యొక్క పిన్ కోడ్ ఏంటి ఇవ్వండి. ఇచ్చి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ టు స్టెప్ 2 అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ కంటిన్యూ టు స్టెప్ 2 అని క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్కి ఏమవుతుందంటే నీకు పేమెంట్కి వెళ్తుంది, పేమెంట్ కాన్ఫిగరేషన్. ఇక్కడ ఏంటంటే మనం ఇండియా నుంచి అయితే ఈ రోజుతో అయితే మనకు 2 రూపీస్ కట్ అవుతుంది. 2 రూపీస్ ఎందుకు కట్ అవుతుందంటే అది మన డీటెయిల్స్ కాదని వెరిఫై చేసుకోవడం కోసం 2 రూపీస్ కట్ అవుతుంది. మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తుంది మన అమౌంట్ మనకి, ఓకేనా. ఇక్కడ ఏంటంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ కానీ ఓన్లీ వీసా మాస్టర్ కార్డ్ అండ్ అమెరికన్ ఎక్స్ప్రెస్ మాత్రమే ఈ మూడే సపోర్ట్ చేస్తుంది, ఓకేనా. తర్వాత ఎక్స్పైరీ డేట్ ఇవ్వండి. తర్వాత ఏంటంటే ఆ కార్డ్ యొక్క హోల్డర్ నేమ్ ఇవ్వండి. తర్వాత సివివి నెంబర్ ఇవ్వాలి. తర్వాత బిల్లింగ్ అడ్రస్, మీ అడ్రస్ సేమా లేకపోతే డిఫరెంట్ అని సేమ్ అడ్రస్ ఇవ్వండి. తర్వాత ఏంటంటే మీరు ఒకవేళ పాన్ కార్డు ఉంటే ఎస్ అని క్లిక్ చేసి పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. ఒకవేళ వద్దు మీరు ప్రొవైడ్ చేయాలనుకోవట్లేదు అనుకుంటే నోన్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏంటి, వెరిఫై చేయాలి. వెరిఫై చేస్తే కనుక నెక్స్ట్ స్టెప్ ఏంటి, మీకు పేమెంట్ గేట్వేకి వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే మనకు 2 రూపీస్ కట్ అవుతుంది. 2 రూపీస్ కట్ అయింది. ఇక్కడ ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి, ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఏమవుతుందంటే సబ్మిట్ కొడితే మీకు నెక్స్ట్ ఐడెంటిటీ కోస్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు మీ మొబైల్ నెంబర్ వెరిఫై చేయాలి, ఏదో టెస్ట్ ద్వారా కానీ లేకపోతే వాయిస్ కాల్ ద్వారా కానీ మీ మొబైల్ నెంబర్ అనేది వెరిఫై చేయాలి, ఓకేనా. ఇక్కడ సెండ్ ఎస్ఎంఎస్ అని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే నీకు ఒక ఓటీపీ అనేది నీ మొబైల్కి వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేయాలంటే
ఆ ఓటీపీని ఇక్కడ వెరిఫికేషన్ కోడ్లో డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేసిన తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయండి. కంటిన్యూ అని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి ఫ్రీగా యూజ్ చేసుకునేదా, లేకపోతే డెవలపర్ సపోర్టా, లేకపోతే బిజినెస్ సపోర్టా అని. మనం ఏంటంటే మన ప్రాక్టీస్ కోసం ఏంటంటే బేసిక్ సపోర్ట్ దట్ ఈస్ ఫ్రీగా యూజ్ చేసుకుంటున్నాం. ఇదేంటంటే 1 ఇయర్ ఫ్రీ టైర్ ఉంటుంది, లిమిటెడ్గా మనకు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కంప్లీట్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇలా మీకు మెసేజ్ వస్తుంది, కంగ్రాచులేషన్ యూ హావ్ సక్సెస్ఫుల్లీ కాన్ఫిగర్డ్ అని. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే గో టు ది AWS అకౌంట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఇలా వస్తుంది. ఇక్కడ ఏంటంటే మై రోల్ అనేది మీ ఇష్టం, మీరు ఏదైనా ఇవ్వండి. నేను ఇక్కడ ఏం డిఫైన్ చేసానంటే స్టూడెంట్స్, ఎందుకంటే మేజర్గా స్టూడెంట్స్ అందుకు నేర్చుకుంటూ ఉంటారు కదా. ఇక్కడ ఏంటంటే ప్రాక్టీస్ కోసం మనం స్టూడెంట్స్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత ఏ దాని మీద ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు డెవాప్స్ మీద కదా కాబట్టి డెవాప్స్ అని ఇవ్వండి. ఇచ్చి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత ఏంటి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం మెయిల్తో మనం లాగిన్ అవ్వాలి. ఎలా లాగిన్ అవ్వాలి చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ మెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత ఏంటంటే మీకు మీ అకౌంట్ ఫుల్లీగా రెడీ అయితే ఇలా మీకు మీ అకౌంట్ ఫుల్లీగా రెడీ అవుతే ఇలా మీకు వస్తుంది, ఏంటి మెయిల్ వస్తుంది మీ అకౌంట్ సక్సెస్ఫుల్గా రెడీ అయిందని. ఇప్పుడు అకౌంట్కి ఎలా లాగిన్ అవ్వాలో చూద్దాం. ఓకేనా, సో దానికోసం ఏంటంటే గూగుల్కి వెళ్ళి ఓకే ఇక్కడ అమెజాన్ మేనేజ్మెంట్ కంట్రోల్లో సైన్ టు ది ఎగ్జిస్టింగ్ అకౌంట్ మురళి జీమెయిల్ అకౌంట్ ఇస్తున్నాను. నెక్స్ట్ అని క్లిక్ చే అమెజాన్ అడ్రస్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అని కొడతాను. సైన్ ఇన్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సైన్ ఇన్ పేజ్ అనేది వస్తుంది. ఇలా మనము సైన్ ఇన్ అవుతాం. గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కసారి ఏంటంటే మీకు 24 అవర్స్ కూడా టైం పట్టచ్చు. 24 అవర్స్ టైం తీసుకొని మీకు అకౌంట్ అనేది ఫుల్గా యాక్టివేట్ అవుతుంది. ఓకే, ఒక్కోసారి క్విక్లీగా కూడా అవుతుంది. ఓకేనా, మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీ అకౌంట్ ఫుల్లీగా యాక్టివేట్ అయిందా లేదా ఎలా తెలుసుకుంటా ఉంటే లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సర్వీసెస్లో ఇక్కడ ఈసీటీ ఉంది కదా, ఈసీటీ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫుల్లీగా మీ అకౌంట్ యాక్టివేట్ అయితే కనుక మీకు ఇలా డాష్ బోర్డ్ వస్తుంది. మీ అకౌంట్ యాక్టివేట్ ఫుల్లీగా కాలేదంటే కనుక అక్కడ మీకు చూపిస్తుంది ఫుల్లీగా ఇంకా యాక్టివేట్ అవ్వలేదని. సో మేబీ సమ్టైమ్స్ 24 అవర్స్ తీసుకుంటుంది. ఓకే, ఐ హోప్ అండర్స్టాండ్ రైట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో. ఎనీ క్వశ్చన్స్? యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ యూ నెక్స్ట్ వీడియో.